నమస్కారం, వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. నేను మీ సుకన్య. నేడు తిరుపతికి వైఎస్ జగన్ రాష్ట్రపతి నేపథ్యంలో పయనం. రెండు రోజుల పాటు ఏపీలో రాష్ట్రపతి పర్యటన, రేపు ఉదయం శ్రీవారి దర్శించుకోనున్న కోవింద్. నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో ఈటల పర్యటన, ఆసుపత్రుల సందర్శన, అధికారులతో రివ్యూ. నేడు తెలంగాణ జనసమితి ప్రథమ ప్లీనరీ సమావేశం, 6 అంశాలపై తీర్మానాలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, నోటిఫికేషన్ల జారీ, మున్సిపల్ బిల్లును ఆమోదించనున్న ఉభయ సభలు. రెబల్స్ ను బుజ్జగించే పనిలో శివకుమార్, ఎమ్మెల్యే నాగరాజ్ తో భేటీ. ఏపీలో జోరుగా కొనసాగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు, రాష్ట్రంలో పార్టీ బలోపేతం లక్ష్యమన్న కన్నా. హరితహారాన్ని ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకోవాలి, భవిష్యత్ తరాలకు పచ్చదనాన్ని ఇవ్వడమే లక్ష్యమన్న హరీష్ రావు. బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ నేత అన్న సతీష్, పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన జేపీ నడ్డా. నిజామాబాద్ జిల్లాలో ఆపరేషన్ కమలం, త్వరలో బీజేపీలో చేరనున్న డిఎస్. చెన్నైని వెంటాడనున్న నీటి కష్టాలు, జోలార్పేట నుంచి నీటి తరలింపు. కాళేశ్వరం ప్రాజెక్టుకి జలకళ, గోదావరికి పోటెత్తిన ప్రాణహిత నది. ఇడారి సోమ హత్య కేసులో ఎన్ఆర్ఐ ఛార్జ్ షీట్, ముగ్గురు నిందితులపై కేసు నమోదు. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియాపై అధికారుల కన్నెరా, 54 ఇసుక లారీల పట్టివేత. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 24 గంటల సమయం. తెరపైకి సోనియా, ప్రియాంక పేర్లు, వారంలోగా కాంగ్రెస్ నూతన సారథి నియామకం. రాజీనామాలపై స్పీకర్ సంచలన వ్యాఖ్యలు, బలపరీక్షణ కోరిన సీఎం కుమారస్వామి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ బ్రతకనివ్వడం లేదని, కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి బీజేపీయే కారణమన్న రాహుల్ గాంధీ. ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వర్షాలు, 800 గ్రామాలు జలామయం. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు, కూలిన భవనాలు, 15 మృతి. చంద్రయాన్కు కౌంట్డౌన్ ప్రారంభం, ఎల్లుండి తెల్లవారుజామున ప్రయోగం. నేడు వింబుల్డన్ మహిళల ఫైనల్ మ్యాచ్. త్వరలో బీసీసీఐ భేటీ, వరల్డ్ కప్ పై చర్చ. ఇది ఇవాళ స్పిన్ న్యూస్. తిరిగి మరో స్పిన్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. శ్రేవితాస్.